ఫెడరల్ అసెంబ్లీ నుంచి కాగిత కృష్ణప్రసాద్ పందరు పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలసౌరిని గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పెళ్లండలలో నిర్మించిన ప్రజాగలం సభకు చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. వారిద్దరి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఇక్కడుండి బాలసౌరి గెలుపు తథ్యం అవునా కాదా, కృష్ణప్రసాద్ గెలుపు తథ్యం అవునా కాదా? కానీ ఇక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు. ఆ దుర్మార్గుడు మీరు చూస్తే తమ్ముళ్ళు 6 నెలలుగా ఎప్పుడన్నా బయట వచ్చాడా ఇంట్లో నుంచి? పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా? నేను అడుగుతున్నా, ఎన్నికల ముందు నేరుగా ఊరూరు వచ్చాడు. నేను అనుకోనుంటే ముఖ్యమంత్రిగా బయట రాకూడదంటే వచ్చేవాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఇప్పుడే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోయాం. తిరిగాడు, మోసం చేశాడు, ఒక ఛాన్స్ అన్నాడు, నెత్తి మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టారు. సుమారుగా మీరు కరిగిపోయారు. 5 ఏళ్ళు గడిచిపోయింది, ఏమైంది? గుద్దుడే గుద్దుడు, బాధుడే బాధుడు, అందరూ నష్టపోయారు, అలసిపోయారు. మీరంతా దెబ్బలు తిని తిని అలసిపోయి ఎప్పుడెప్పుడా అని చూసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నిన్న బయలుదేరాడు కొత్త బిచ్చగాడు, కొత్త నాటకం. బాబాయిని గొడ్డలతో లేపేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా, డ్రామా ఆడాడా లేదా? ఆ నేరం మా మీద పెట్టాడా లేదా? కోడికత్తి డ్రామా ఆడాడా లేదా? నిన్న గులకరాయి డ్రామా. ఆయన మీటింగ్ పెట్టాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక తను భీమవరం నుంచి వెళ్లిపోవడం సీఎం జగన్ బాధ కలిగించిందని అనడం విడ్డూరంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తను బాధపడ్డ జగన్ తన ఎమ్మెల్యేలకు పక్క నియోజకవర్గాలకు ఎందుకు పంపించారని పవన్ ప్రశ్నించారు. 70 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను ఎందుకు మార్చారని, నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడొద్దని సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ సూచించారు. జగన్, నిన్ను మాట్లాడుతా భీమవరంలో నేను ఎందుకు మారిపోయాను, భీమవరం నుంచి ఎందుకు వెళ్ళిపోయాను, చాలా బాధపడతా ఉన్నాడు జగన్ కి అడుగుతున్నా. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఎందుకు ఇక్కడి నుంచి పక్క నియోజకవర్గానికి ఎందుకు పంపించేశావు? 70 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎందుకు మార్చావు? నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. జగన్కి ఒకటే చెప్పదలుచుకున్నావు, నువ్వు మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉన్నావు. మీకు తెలుసు కదమ్మా క్లాస్ వార్ అంటే, ఇక్కడ ఉన్న ఆడపడుచులందరికీ, పెద్దలందరికీ, యువకులందరికీ చెప్తా ఉన్నావు క్లాస్ వార్ అంటే ఏంటి? డబ్బున్నోడు పేదవాడిని దోచుకోవటం. ఎవరెవరిని దోచుకున్నారు? జగన్ పేదవాళ్ళని దోచుకున్నారా? మేము పేదలకు అండగా నిలబడ్డాము, మీరే ఒకసారి ఆలోచించుకోండి. జగన్ క్లాస్ వార్ అని చెప్పే వ్యక్తి ముఖ్యంగా రాగానే పొట్టగొట్టింది 337 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆ నిధుల్ని దారి మళ్లించేశాడు. కేవలం 6.22 కోట్లు మటుకే ఖర్చు పెట్టాడు. ఇది కేంద్ర ప్రభుత్వం ఒక లోక్సభలో చెప్పిన అడిగిన ప్రశ్నకి సమాధానం. ఇది రూరల్ డెవలప్మెంట్ సాధ్వి నిరంజన్ గారు ఒక ప్రశ్న అడిగితే చెప్పింది, అవన్నీ అత్యంత జాతీయ ఉపాధి హామీ పథకం కింద అత్యంత అవకతవకలు ఉన్న రాష్ట్రం ఇదే అని చెప్పి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో జరిగిందని సాధ్వి నిరంజన్ గారు చెప్పారు, బీజేపీ మినిస్టర్. అలాగే నెలకి పోలీసులకి, మన ఇమేజన్ ఎక్కడికి వెళ్ళినా నాకు పోలీసుల నుంచి నివేదిక లెటర్స్ ఇస్తూ ఉంటారు. టీఏలు కానీ డిఏలు కానీ వాళ్ళకి సకాలంలో జీతాలు కానీ, వాళ్ళకి వారంకోసారి సెలవు ఇస్తానని చెప్పి అది కూడా ఈరోజు దాకా మాట్లాడిన వ్యక్తి. ఇది పోలీసులు శ్రమని దోపిడీ చేస్తున్న వ్యక్తి. ఇతను క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. అలాగే ముఖ్యంగా మనకి పెడననగానే గుర్తుకొచ్చేది మత్స్యకారులు, అత్యంత మంచి తీర ప్రాంతం ఉన్నది. అలాంటి చోట్ల మత్స్యకార యువతకి, మత్స్యకారులకి ఏమాత్రం ఉపాధి కల్పించలేకపోయాడు. పైహెచ్ ఉపాధి కల్పించకుండా GO217 అని చెప్పి ఈ రోజున మత్స్యకారులు